సాధారణంగా పెద్ద పులి అనగానే మన కళ్ల ముందు ఓ రూపం మెదులుతుంది. పసుపు నలుపు రంగుల చారలతో ఓ గంభీరమైన రూపం కదలాడుతుంది. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే, ఎందుకంటే ఆ వీడియోలోని పులి నల్లగా ఉంది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి పర్వీన్ కాష్వాన్ తన ట్విట్టర్ ఖాతాలో ఆ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. మనం ఇంతవరకు అరుదైన జంతువులను ఎన్నింటినో చూశాం, ఉదాహరణకు తెల్ల సింహాలు, పులులు లాంటివి. సాధారణంగా ఇవి మనకు ముదురు పసుపు రంగులో గంభీరంగా కనిపిస్తాయి. అడవుల్లో వేటాడటానికి వీలుగా వాటి చర్మమల రూపుదిద్దుకుంది. ఇక ఇదే పిల్లి జాతులకు చెందిన బ్లాక్ ప్యాంథర్ లాంటివి పూర్తి నలుపు రంగులో మనకు అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి. అరుదైన సందర్భాలలో తెల్ల పులులు, తెల్ల సింహాలు కూడా చూస్తుంటాయి. కానీ సోషల్ మీడియాలో ఓ అరుదైన నల్ల పులికి సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. భారతదేశంలో నల్ల పులులు అంటూ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి పర్వీన్ ఈ వీడియోను పంచుకున్నారు. ఒడిశాలోని సిమ్లీపాల్ అడవుల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో ఈ వీడియో రికార్డ్ అయింది. సిమ్లీపాల్లో నల్ల రంగులో కనిపించే ఈ పులులు సూడో మెలానిస్టిక్ పులులు. జన్యు పరివర్తన కారణంగా ఆ పులులు అలా ఉంటాయి. ఇవి చాలా అరుదైనవని, అందమైనవని పర్వీన్ పేర్కొన్నారు. కాగా భారత్లో తొలిసారి 1993 జూలై 21న నల్ల పులిని కనుగొన్నారు. పొడగఢ్ గ్రామానికి చెందిన సలుకు అనే యువకుడు ఆత్మరక్షణ కోసం గతంలో బాణాలతో ఒక నల్ల పులిని చంపాడు. అరుదైన జన్యు పరివర్తన కారణంగా ఇవి చాలా తక్కువ సంఖ్యలో ఉంటాయి. రంగు తప్ప మిగిలిన అన్ని విషయాల్లోనూ పెద్ద పులుల తరహాలోనే ఉంటాయి. కాగా పర్వీన్ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. నల్ల పులిని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.